కార్తీక మాసం అక్టోబర్ ఇరవై ఆరు నుంచి నవంబర్ ఇరవై మూడు వరకు రెండు వేల ఇరవై రెండులో ద థింగ్స్ విచ్ యూ షుడ్ అవాయిడ్ డ్యూరింగ్ దిస్ మంత్ కార్తీక మాసంలో చేయకూడని పనులు ఎందుకు చేయకూడదు అంటే సైంటిఫిక్ రీజన్ కూడా ఉంది ఫస్ట్ ఏమేమి చేయకూడదు చూద్దాము ఇతరుల ఫుడ్ తీసుకోకూడదు ఎంగిలి తీసుకోకూడదు క్రెమేషియన్ దగ్గర ఫుడ్ తీసుకోకూడదు ఆనియన్స్ తీసుకోకూడదు నువ్వుల దానం చేయకూడదు ఇంకా నూనె పట్టించుకొని స్నానం చేయకూడదు వేడిని స్నానం చేయకూడదు ఇంకా నైట్ టైమ్స్ భోజనం తినకూడదు ఇంకా ఫుల్ మూన్ డే ఇంకా న్యూ మూన్ డే మండేస్ ఇంకా ఎక్లిప్స్ టైంలో పౌర్ణమి సోమవారం గ్రహణం టైంలో ఫుడ్ తినకూడదు ఇంకా శివార్చన సంధ్యా వందనం చేయని వారు వండిన ఆహారం తీసుకోకూడదు ఎందుకు మెయిన్ సైంటిఫిక్ రీజన్ ఏంటి అంటే ఈ మాసంలో రోగాలు ఒకరి నుంచి ఒకరికి స్ప్రెడ్ అవ్వడం చాలా ఎక్కువగా ఉంటుందండి మైక్రో మైక్రోర్గా నిజమ్స్ బ్యాక్టీరియా గ్రోత్ ఎక్కువగా ఉంటుంది అందుచేత ఎవరైతే ఎవరైతే ఈ శుచి శుభ్రత పాటిస్తారో అంటే ఈ పదకొండు పాటించడం అంటే క్లీన్లీనెస్ మెయింటైన్ చేయడమే అలా ఎవరైతే శుచి శుభ్రత పాటిస్తారో వాళ్ళ నుంచి రోగాలు అనేవి తక్కువగా స్ప్రెడ్ అవ అవుతాయి ఒకరి నుంచి ఒకరికి అందుకోసం ఈ పదకొండు ఈ మాసంలో తప్పనిసరిగా మీరు పాటించాలి సో ఇంకా ఇక్కడ లాస్ట్ది వచ్చి ఏకాదశి ద్వాదశి రాత్రులు జాగరణ చేయని వారి చేసే ఆహారం ఎందుకు తీసుకోకూడదు అంటే ఆ నైట్ టైమ్స్ మేలుకోవటం వల్ల కాన్షియస్నెస్ అనేది పెరుగుతుంది ఆ మన కాన్షియస్నెస్ని ఇంకొకరికి స్ప్రెడ్ చేసిన వారు కూడా అవుతాం సో ఇవన్నీ అవాయిడ్ చేయండి కార్తీక మాసంలో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్